చాలా సినిమాల్లో కూడా చూపెడుతున్నారు. ఉగ్రవాదులకి డబ్బులు సంపాదించుకోవడానికి నేరుగా నోట్లు ముద్రించేస్తే నోట్ల రద్దు లాంటి పరిణామాల తర్వాత కష్టమవుతుంది. దీంతో సరికొత్త ఎత్తుగడ ఏం వేస్తున్నారు అంటే ఈ నోట్లకు సంబంధించిన ఇదే నోట్లు సంపాదించుకునేందుకు అట్టించి డ్రోన్ ద్వారా డ్రగ్స్ పడేస్తారు. ఆ డ్రగ్స్ని తీసుకుని ఇక్కడున్న వాళ్ళ డ్రగ్ పెడలర్స్ వాటిని తీసుకొచ్చి దేశంలో అమ్ముతారు. దాంతో లక్షలు కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. అక్కడి నుంచి నోట్లు ముద్రించి ఇక్కడికి పంపించడానికి అయ్యే రిస్క్ అంటే ఈ రిస్క్ తక్కువ అన్నటువంటి ఉద్దేశంతో నడుస్తున్నది. అందుకనే కాశ్మీర్లో ఇట్లాంటి వాళ్ళు అనేక మంది చేరారు. దేశం నలుమూలల నుండి తీవ్రవాద భావజాలికులకి డబ్బులు అందజేయడం కోసం వాడుతున్నటువంటి ఈ డ్రగ్ ర్యాకెట్ మీద ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేసిన సైన్యం లేటెస్ట్గా 1700 మంది డ్రగ్ పెడలర్స్ ఇట్లాగా ఆ డ్రగ్స్ అట్టించి పడగానే తీసుకుని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్, పాకిస్తాన్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పట్టుకొస్తారన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో డ్రగ్స్ పండిస్తారు, వాటిని పాకిస్తాన్ వాళ్ళు తక్కువ రేటుకు కొనుక్కొచ్చి ఇక్కడికి సప్లై చేసి ఎక్కువ డబ్బులు సంపాదించి తద్వారా ఆయుధాలు ఇక్కడే తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తున్న రాకెట్ పట్టుకున్నారు.